అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మావల అద్దన్న వినకుండా ఐదు వేల రూపాయలతోటి రెండు పుంజులు మూడు పెట్టెలు ఒక కోడినైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది అయితే పెంచుదామనే ఉద్దేశంతో వీటినైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది మరి ఈరోజు వీడియోలో వీటి గురించి కొంతవరకు అయితే తెలుసుకుందాం అండి ఇది పుంజు కూడా మనదే ఇక్కడ కనబడుతున్నాయి కదా గీ పెద్ద పుంజు గిది కనబడుతుంది కదా ఇది మనది కాదు ఇది మా ఉందే మామగారిది అయితే ఈ మూడు కనబడుతున్నాయి కదా ఈ మూడిటిని వచ్చేసి దీనికి వచ్చి మనకు ఈ మూడిటికి పదిహేను వందలు పడ్డది అదేవిధంగా ఇక్కడ వచ్చేసి దీనికి పన్నెండు వందలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అంటే రెండు పుంజులు మూడు పెట్టెలు కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు వీటిని అయితే నేనైతే పెంచుకోవడం అయితే జరుగుతుంది అయితే ఇవి మామూలుగా అయితే ఆహారం చూడండి వస్తుంది ఇది కూడా మనదే దీన్ని కూడా పదిహేను వందలు పెట్టిన నేను ఇవన్నీ నాయే అయితే నేనైతే పెంచుకోవడం అయితే జరుగుతుంది వీటికి ఆహారం ఏంటంటే మార్నింగ్ వచ్చేసి రేషన్ బియ్యం ఉంటాయిగా రేషన్ బియ్యం అయితే పోస్తా ఆహారంగా ఇస్తాను మిగతా డే అంతా మన పెరటి పెరడి అనేది చాలా పెద్దగా ఉంది అందులో వెళ్ళి సహజంగా దొరికే పురుగులను తవ్వుకొని అయితే తినడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇగో ఇది వచ్చేసి ఇది బ్లాక్ది కనబడుతుంది కదా ఇది ఇది పిల్లలు చేసింది కానీ మా ఏరియాలో ముంగీస పిల్లి బాగా ఉంటాయి అన్నట్టు మాది అడవి ప్రాంతం అడవి ఏరియాలో ఉంటుంది అందుకే ఇవి ఎక్కువ ఉండటం వల్ల ఈ పాపం ఒక్క పిల్ల కూడా ఉంచుకోలేకపోయింది మొత్తం ఈ ముంగీసా పిల్లి మొత్తం తినేసింది ఇంకో కోడి కూడా ఇప్పుడు పిల్లలు చేసింది దాన్ని కూడా మీకు చూపిస్తా ఇవే ఇది బాగా హుషారు ఉంటుంది ఇది పెద్దది అన్నిటికంటే అన్ని పుంజులలో ఇది పెద్ద పుంజు అన్నట్టు ఇప్పుడు కోడిని కూడా ఇస్తాను నేను ఇదే అండి కోడి అయితే దీనికి వచ్చేసి దీని లాస్ట్గా ఉన్న అన్నట్టు దీనికి ఎనిమిది వందల రూపాయలు అయితే పెట్టినా అయితే ఇది వచ్చేసి మనకు పద్నాలుగు పిల్లలు చేసింది కానీ ఒకదాని అయితే గూట్లనే తొక్కి చంపేయడం అయితే జరిగింది మిగతా ఈ రెండు రెండిటినైతే ఆ పిల్లి అయితే తినడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పదకొండు పిల్లలు అయితే ఉన్నాయి ఇట్లా మనకు న్యాచురల్గా దొరికే పురుగులను అయితే ఇదైతే తినడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లలకు రేషన్ రేషన్ బియ్యం కూడా ఇవి తింటాయి అదేవిధంగా మధ్యాహ్నం పూట మనకు బెల్లం నీళ్ళు ఉంటాయి కదా బెల్లం నీళ్ళు కలిపి అయితే ఇవ్వడం అయితే జరిగింది కొన్ని రోజుల వరకు ఈ కోడ అనేది పిల్లలను బాగానే మెయింటైనెన్ చేసింది కానీ రోజు రోజుకైతే తగ్గిపోవడం అయితే జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ పదకొండు పిల్లల నుండి ఐదు అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ విధంగా మా ఏరియాలో అయితే ముంగీస ఈ పిల్లి అనేది ఎక్కువగా తిరగడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఇది మాది తోట ఈ తోటలో కూడా ఈ కోళ్ళు ఈ తిరగడం అయితే జరుగుతుంది ఇందులో వచ్చే దొరికే ఆహారం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇగో ఈ పెరడు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది ఈ పెరడు సైడు మొత్తం అడవి ప్రాంతం అన్నట్టు పిల్లి కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇప్పటి వరకు అయితే కోళ్ళని కూడా తిన్న చరిత్ర అయితే పిల్లికైతే ఉంది మరి ఈ కోళ్ళు మరి ఉంటాయా ఉండయా అనేది మనమైతే చూడాలి మరి